నిజంగా ఈ శరీరం వ్యర్థం, నిష్ప్రయోజనం. ఈ భూమి మీద ఆస్తులు నిష్ప్రయోజనం, వ్యర్థం. దయచేసి వీటిని పెట్టుబడిగా పెట్టండి, దేవుడి పనిలో ప్రభువుకి ఇచ్చేయండి. లాభసాటి వ్యాపారం ఆయన ఇచ్చేవి ఎవరు ఎంచలేరండి, విలువ కట్టలేరండి. అలాంటి లాభసాటి వ్యాపారం చేయగలరా? మీ శరీరాలు ప్రభువుకి ఇవ్వండి, ఈ కుటుంబాన్నే కాదు. ఈరోజు ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం ఒక కుటుంబం కోసం దేవుని వాక్యం రాయించలేదు, అందరి కోసం, అందరికీ. ఈ మాటలు మీకు అర్థమైతే దేవుడు చెప్పిన కాన్సెప్ట్లోకి రండి. వినిఫినిత వెస్టీజ లేదంటే ఈ మధ్యకాలంలో బిట్ కాయిన్స్ అట గోల పెడుతున్నారు. అన్నయ్య ఇప్పుడు కొనండి అన్న, ఇప్పుడు కొంటే అట అలా వదిలేసి తినట తర్వాత కొన్ని లక్షలు మీరు కూడా పడ్డారు వాటి వెనక. వద్దు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఆలోచించకండి. అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి. కన్ను మూస్తే ఏమైపోతామో తెలియదు, లైఫ్ చాలా ఉందనుకోవద్దు. ఏ క్షణాన కన్ను మూస్తామో తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి బ్రతుకులు. ఎవడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు? మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడ్డ ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఏ క్షణం పోతావో తెలియని నీకు ఆవిర్లాంటి నీకు ఇవన్నీ ఆశలు ఎందుకు అన్నప్పుడు, దేవుడు చెప్పిన మాటను దాటి ఎక్కువ ఆయుష్ను గ్యారంటీ ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? కనుక ఈ శరీరాన్ని ఉన్నంత వరకు దేవుని పనిలో పెట్టేద్దాం, ఉన్నంత వరకు లాభం తెచ్చుకుందాం. అదే లాభం. వాని వాని క్రియలను బట్టి ఇచ్చుటకు జీతం ఎవరి దగ్గర ఉంది? ఏమండి, నేను 60-70 ఏళ్ల వయసులో నిజం తెలుసుకున్నా. పర్లేదు, నువ్వు గంటే పనిచేయమ్మా తల్లి, పర్లేదు, ఆయన ఫుల్ జీతం ఇస్తానంటున్నాడు. 80 ఏళ్లకి నాకు ఈ నిజం తెలిసిందని, పర్లేదు, నువ్వు ఉన్న కాలంలోనే దేవుని కోసం యథార్థంగా బ్రతుకు, ఇచ్చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప మనసు కలిగినటువంటి యజమాని ఎవరైనా ఉంటారని, మన తండ్రి ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు. మీ శరీరాలను వ్యర్థమైనవి ఆయనకి ఇచ్చేయండి. మీ ఆస్తులు పెంటతో సమానం, ఈ భూమి మీద ఏం సంపాదించుకున్న పెంటతో సమానం. దేవుని కోసం ఇచ్చేయండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు.